మరి ఈరోజు పంచ్ పటాకలో టాపిక్ ఏంటంటే మనకు ఎలాంటివి దొంగతనం చేయాలనిపిస్తుంది. హాయ్ అన్న, హాయ్ అక్క, హాయ్ భూమిక. హాయ్ భూమిక. భూమిక నిజంగా చెప్తున్నా కదా, ఖుషిలో భూమిక కంటే అందంగా ఉన్నాను. చెప్పు నాన్న, హోటల్స్ లోకి వెళ్ళినప్పుడు స్పూన్స్ లాస్ట్ కి సోంపిస్తారు కదా, నుట్టి సోంపేనా? ఇది ఫింగర్ బౌల్ కూడా పార్సల్ చేయవ, వాటర్ తాగుతు. అదేం కాదు కానీ సోంపు స్పూన్ స్పూన్లు బాగుంటాయి కదా. ఈ దస్పల్ల హోటల్ ఒక్కసారి దొబ్బేసిన దస్పల్ల వాళ్ళకి ఇది మీ హోటల్లో స్పూన్లకు పోతున్నాయి కదా. దొంగతనం అంటే అమ్మాయిని మనసులో దొంగతనం చేయడం. చేసినావా? చేస్తావా? చేస్తాను. ఇంతవరకు చేయలేదా? ఎవరు దొరకలేదన్న. నీకు నచ్చిన అమ్మాయి ఇంతవరకు దొరకలేదు ప్రపంచంలో? దొరకలేదన్న. ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమంది అమ్మాయిలు ఎంత అందంగా. ఇంత మందిని పక్కన పెట్టు, మా పటాస్ కి అందం ఈ ప్రపంచంలో మోస్ట్ బ్యూటిఫుల్ ఫైమాన్ కూడా చూడలేదు. ఫైమాన్ నిల్చో అన్న. రవణ నాకు నిజంగా ఫైమాన్ అంటే చాలా ఇష్టం అన్న. నువ్వు అంత మంచిగా ఫైవ్ అంటే ఇష్టం అంటే సౌందర్య లహరి పాట పెడితే ఈమె నాలుగు నెలలు ప్రెగ్నెంట్ లాగా. ఏంది అదే, కూర్చో మళ్ళీ ఆ పాట. ఫైమా ఐ లవ్ యూ అన్నాను మనస్ఫూర్తిగా. లవ్ యూ ఫైమా. అది నువ్వు నిల్చొంగన వస్తుందా? నీకు కూడా తెలుసుగా, గుడి ముందు ఏ చెప్పులు బాగుంటే అవి దొంగలించాలనిపిస్తుంది. అంటే ఈ చెప్పులు నీవి కదా, అందుకే లూజ్ ఉన్నాయి అన్న. కొంచెం అవే లూజ్ ఉన్నాయి కదా. లిప్స్టిక్ దొంగతనం చేయాలని ఉంది. లిప్స్టికా? ఎందుకు నానా? అవి ఆమె పెట్టుకోలేదు కదా. ఇది ఆడోళ్ళ బుద్ధి, అది బాగా అందంగా ఉంది నాకంటే. అది ఏం పెట్టుకోలేదు, మస్కరా తక్కువైంది. ఎవరన్నా వేరే వాళ్ళు అందంగా చూస్తే కడుపు కాలిపోతుంది తెలుసా వీళ్ళకి. మన మొగోళ్ళు అయితే అరే మామ నీ డ్రైవర్ లేదా ఆగు. పంచ్ పటాకాలో సెకండ్ టాపిక్ ఇస్ లవర్స్ మధ్యలో గొడవ రావడానికి కారణం ఏంటి? హాయ్, నా పేరు మనీషా. హాయ్ మనీషా. అబ్బాయి కంటే అమ్మాయి ఎక్కువ పెగ్గుదా అయినప్పుడు ఇద్దరు మధ్యలో కొట్లాట అవుతుంది. ఇప్పుడు అట్లా ఎవరు లేరమ్మా, ఇంకా తాగు తాగు అంటారు. అట్లా నువ్వు అనుకుంటున్నావు, వేరే వాళ్ళు అనుకోరు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కార్తిక్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఓకేనా? ఓకే. దానా ఆడ కూర్చో, రెడీ. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఆడ ఒక పెగ్ ఎక్కువ తాగిండని ఆడికి చిత్తగా బాధాలి. అమ్మా అమ్మా, నువ్వు గర్ల్ ఫ్రెండ్. ఏం కాదక్క, గర్ల్ ఫ్రెండ్లీ మధ్య ఇట్లానే ఉంటారు. అవునా? మనం మినిమం మెయింటైన్ చేయకపోతే వేరే పోరిని చూసుకుంటారు, అందుకని మినిమం మెయింటైన్ చేయాలి. అలా ఇదే యాటిట్యూడ్ ఎట్లా ఉండొచ్చు మీరు? ఓకేనా, మందు తాగుతున్నారు, రెడీ. పోయి బే. ఈ ప్రాజెక్ట్ లో కార్తిక్ ఒక పెగ్ ఎక్స్ట్రా కొట్టిండు, ఇప్పుడు ఆమెకి ఇంకా కోపం వచ్చింది. బేబీ తాగు, బేబీ తాగు 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 తాగు. అరే ఏం చేస్తున్నావు రా? ఏం లేదు, నీ గురించి కలలు కంటున్నా. కలలు కంటున్నావా? నీ అయ్య పక్కన నుంచి తాగుతున్నావా? తాగట్లేదే పిచ్చిదానా. మరి నీ అయ్య పెట్టి నడప, నీకోసమే ఇంకోటి ఎక్స్ట్రా కలిపి. అమ్మో నువ్వు నా దగ్గర రాకమ్మా, ఇగో నిన్ను తక్కువ మీ అయ్యని ఎక్కువ ప్రేమించింది ఆవిడ. ఇన్ని ఏళ్లలో మేము కార్తిక్ ఇట్లా చల్లబడ్డం చూడలేదు.
కార్తిక్, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ రే? పెళ్లి చేసుకోనమ్మా. మనీష, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉండాడు, ఇంకెందుకు ఉంటాడు? ఏ ఆగు, పోనీ అమ్మ, ఇంకా క్యారెక్టర్లు ఉన్నావు. ఇది వెళ్ళం, జాగ్రత్త. లవర్ కి అందమైన చెల్లి ఉన్నప్పుడు గొడవలు వస్తాయన్న. ఆ చెల్లె కంటే అందమైన దొరికినప్పుడు గొడవలు వస్తాయన్న. ఆవిడ కంటే అందమైన అమ్మాయి దొరికినప్పుడు మళ్ళీ వస్తాయన్న. మగ బుద్ధి, పాడబుద్ధి, కుసం.